యాక్ట్ వ్యూవర్స్కి నమస్కారం. నా పేరు డాక్టర్ విఘ్న చరణ్, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం వాస్కులర్ సర్జరీస్ అంటే ఏంటి, వాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటి, సో దాంట్లో ఏం టైప్స్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్, దాని ప్రివెన్షన్ గురించి మనం డీటెయిల్గా చూస్తాం. డాక్టర్ గారు, వాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి, అది ఎవరికి చేస్తారు? వాస్కులర్ సర్జరీ అంటే ఏమంటే మనం బాడీలో ఉన్న రక్త నరాలకి వచ్చే ప్రాబ్లమ్స్కి చేసుకున్న సర్జరీని వాస్కులర్ సర్జరీస్ అంటాం. సో ఎవరికంతా మన బాడీలో రక్త నరాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సో వాళ్ళకి మనం వాస్కులర్ సర్జరీ చేసుకోవాలి. డాక్టర్ గారు, వాస్కులర్ డిసీజ్ అంటే ఏమిటి? మనం బాడీలో ఉన్న రక్త నరాలకి వచ్చే డిసీజెస్ని వాస్కులర్ డిసీజెస్ అంటారు. అది మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఏమంటే మనం 2 టైప్ ఆఫ్ రక్త నరాలు ఉంటాయి మన బాడీలో. ఒకటి, మన బాడీ నుంచి అదే గుండె నుంచి మంచి రక్తంని బాడీ మొత్తం తీసుకెళ్ళడానికి, ఇంకొకటి మనం బాడీ నుంచి చెడు రక్తంని గుండెకి తీసుకెళ్ళది ప్యూరిఫికేషన్ కోసం. సో ఆ 2 టైప్ ఆఫ్ నరాల్లో వచ్చే ప్రాబ్లం వాస్కులర్ డిసీజెస్ అంటారు. మన బాడీకి మంచి రక్తం తీసుకుపోయే నరాల్ని ఆర్టరీస్ అంటాం, అలాగే మన బాడీ నుంచి చెడు రక్తం తీసుకుపోయేదాన్ని వీన్స్ అంటాం. సో ఈ ఆర్టరీస్లో వచ్చే ప్రాబ్లమ్ని పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్ అంటారు. ఈ వీన్స్లో వచ్చే ప్రాబ్లమ్ని పెరిఫరల్ వెయిన్ డిసీజ్ అంటారు. సో ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని మనం ఫస్ట్ తెలుసుకొని దాన్ని తగ్గినట్టు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ ఎవరికి కామన్గా వస్తుందంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వచ్చడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ గారు, పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ఏమిటి? పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్ అంటే ఏమంటే నేను ముందే చెప్పినట్టు మన బాడీ నుంచి మంచి రక్తం తీసుకెళ్ళిపోయే నరాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్. ఇది ఎక్కడంతా రావచ్చు? మోస్ట్ కామన్గా వచ్చేది మనం కాళ్ళలో, నెక్స్ట్ మనం చేతిలో మోస్ట్ కామన్గా వస్తుంది. సో దీంట్లో మనం ఎందుకు వస్తున్నాయి, సేమ్ మన గుండెకి పోయే రక్త నరాల్లో ఎలా బ్లాక్లు వస్తున్నాయో అలాగే మనం చేయికి కాలుకి పోయే నరాల్లో వచ్చే బ్లాక్స్ని పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్ అంటారు. సో ఫస్ట్ మనం ఎక్కడ బ్లాక్లు ఉన్నాయి, ఎలా బ్లాక్లు ఉన్నాయి, సో మనం ఇప్పుడు ఏం చూస్తామంటే పేషెంట్కి ఇలా ఉన్న వాళ్ళకి ఏం సింప్టమ్స్ ఉంటాయి. సో ఏం సింప్టమ్స్ ఉంటాయి దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, డయాగ్నోసిస్, తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటాయి, లాస్ట్గా మనం ఏం ప్రివెన్షన్ అనేది చెప్తాం. ఫస్ట్ సింప్టమ్స్, వీళ్ళకి మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఏమంటే పెయిన్, సెకండ్ అల్సర్ అంటే పుండు, మూడోది కలర్ చేంజ్. సో ఇది 3 చాలా కామన్గా వచ్చేది. సో ఫస్ట్ పెయిన్ అంటే నార్మల్గా ఉండేలాగా పెయిన్ రాదు. ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు పేషెంట్లు ఎలా ప్రెసెంట్ అవుతారంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, నడవక ముందు ఏం పెయిన్ ఉండదు, బట్ వన్స్ వాళ్ళు వాకింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కొన్ని దూరం నడిచిన తర్వాత ఎక్కువ నొప్పి వచ్చి వాళ్ళు నడవడం ఆపేస్తారు, అప్పుడు మళ్ళీ వాళ్ళకి పెయిన్ తగ్గుతాయి. పెయిన్ తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ నడుస్తారు. సో ఇది ఫస్ట్ సింప్టమ్గా వస్తాయి. నెక్స్ట్ సింప్టమ్ ఏమవుతుంది, వాళ్ళు రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండదు, బట్ నడిచినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి పెయిన్ తగ్గదు, మళ్ళీ కంటిన్యూస్గా పెయిన్ ఉంటాయి. ఇది సెకండ్ స్టేజ్లో వస్తాయి. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, ఈవెన్ వాళ్ళు రెస్ట్లో ఉన్నప్పుడు కూడా లేదు మినిమల్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ వస్తాయి. సో ఇది ఫస్ట్ సింప్టమ్ పెయిన్. సెకండ్ సింప్టమ్ కలర్ చేంజ్ అండ్ పుండు. వీళ్ళకి యూజువల్గా ఇలా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళలో ఉన్న సెన్సేషన్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇంజురీ అవుతుంది అని మనకి తెలియదు. ఇదే సేమ్ కాన్సెప్ట్లోనే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పుండు వచ్చినప్పుడు ఎలా పుండు వచ్చింది కూడా వాళ్ళకి తెలియకుండా పోతాయి. దానికి మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళకి కాళ్ళలో ఉన్న సెన్సేషన్, సెన్సరీ సిస్టమ్ బ్లాక్ అయిపోతుంది. బ్లడ్ సప్లై తక్కువ ఉన్న వల్ల సెన్సేషన్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగిలింది అని మనకు తెలియదు. అప్పుడు ఆ చిన్న పుండు ఏమవుతుంది, రక్తం సరఫరా తక్కువ ఉన్న వల్ల పుండు మానడం వాళ్ళకి స్లో అయిపోతుంది. సో అది ఏమవుతుంది, ఆ చిన్న పుండు కొంత కొద్దిగా పెద్దదవుతుంది. సో నాన్ హీలింగ్ అల్సర్. సో ఎక్కడ అవుతుంది మోస్ట్ కామన్గా, ఇలా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, అది పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కడ కామన్గా వస్తుంది అంటే మనకి గ్రేట్ టో అంటే బొట్టనవేలులో మే కింద పైక సైడ్లో మోస్ట్ కామన్గా అక్కడ వచ్చేది. సెకండ్ వాళ్ళ హీల్, కాలు పాదంకి కింద. సో ఇది 2 మోస్ట్ కామన్ ప్లేసెస్, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఇంజురీ అయ్యేది ఈ 2 కామన్ ఏరియాలో. సో అది సెకండ్ సింప్టమ్. 3 సింప్టమ్ ఏమైంది, కాలుకి రక్తం తక్కువ అయిన వల్ల కాలు కలర్ చేంజ్ అవుతుంది.
ఎలా కలర్ చేంజ్ అవుతుంది అంటే స్లోగా బ్లాకిష్ చేంజ్ అవుతుంది. సో ఇది ఆర్టీరియల్ డిసీజ్లో అవుతుంది, వీనస్ సిస్టంలో అవుతుంది. బట్ ఆర్టీరియల్ డిసీజ్లో అయ్యేటప్పుడు మనకి కలర్ చేంజ్ మాత్రమే ఉంటుంది, వాపు తక్కువ వస్తాయి, కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ కాలు చిల్లుగా కూడా అయిపోతుంది. ఇది మూడో సిమ్టమ్. నాలుగో సిమ్టమ్, ఒకవేళ ఆ పుండు మానకుండా పోయింది అనుకోండి, వాళ్ళకి వాపు ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆ కాలు వాపు వస్తాయి. కాలు వాపు మాత్రం కాకుండా పేషెంట్కి ఫీవర్, చిల్స్ అన్నీ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది సిమ్టమ్స్. సో ఒకవేళ పేషెంట్ ఇలా మా దగ్గర ప్రెసెంట్ అయినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ బేసిక్గా పేషెంట్తో ఇది ఎందువల్ల వస్తుంది, దానికి ముందు ఇది ఎందువల్ల రావచ్చు. సో ఎవరికంతా అన్కంట్రోల్ డయాబెటిక్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్ బీపీ ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇంకొకటి స్మోకర్స్, హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా ఉన్న వాళ్ళకి, ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఇవి రావచ్చు. ఫస్ట్ వచ్చినప్పుడు మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమంటే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా కంట్రోల్లో ఉన్నాయా, బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, ఇవి మనం చూస్తాం. నెక్స్ట్ మనం డాప్లర్ స్కాన్ అని చెప్తారు. డాప్లర్ స్కాన్ ఏమంటే కాలికి పోయే రక్తం ఎలా ఉంది, ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా. సో మనకి బ్లాక్లు ఉన్నాయా లేదా అన్నది మనకి దీంట్లో తెలుస్తుంది. సో ఒకవేళ మనకి బ్లాక్లు ఉన్నాయి అన్నప్పుడు మనం నెక్స్ట్ లెవెల్గా దీంట్లో సిటీ స్కాన్ అనేది చేసుకోవాలి. సిటీ స్కాన్ పెరిఫరల్ యాంజియోగ్రఫీ చేయాలి. సో సిటీ స్కాన్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే పేషెంట్కి నరాల్లో ఎక్కడ బ్లాక్లు ఉన్నాయి, ఎంత బ్లాక్లు ఉన్నాయి, ఏ ఏ స్టేజ్లో ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. సో ఆ బ్లాక్ ఎంత ఉందో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ బ్లాక్స్ వాళ్ళకి లెస్ దాన్ 50% ఉందనుకుంటే మనం మెడిసిన్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, విత్ వాళ్ళకి ప్రివెంటబుల్ ఇది లైక్ షుగర్ కంట్రోల్, డయాబెటిక్, బీపీ కంట్రోల్ చేసుకొని. లేదా 60-70% పైకి బ్లాక్ ఉంది, ఒక్క ఏరియాలో మాత్రమే పాయింట్ ఉందంటే మనం దానికి స్టెంట్ అని పెడదాం. లేదు లాంగ్ సెగ్మెంట్ లీషన్ ఉంది, మల్టిపుల్ ప్లేసెస్లో బ్లాక్స్ ఉన్నప్పుడు మనం దానికి బైపాస్ సర్జరీ చేసుకోవాలి. హార్ట్కి ఎలా బైపాస్ సర్జరీ చేస్తున్నామో అలాగే కాళ్ళకు కూడా బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు. సో అది పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్తో ట్రీట్మెంట్. సో ప్రివెన్షన్, దీనికి ప్రివెన్షన్ అని ఏముంది, మనం ఎర్లీగా ప్రివెంట్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్. సో దీనికి ప్రివెన్షన్ అన్నప్పుడు మనం బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, మనం ఫుట్వేర్స్, మంచి ఫుట్వేర్ వాడుకుంటే నేను చెప్పినట్టు ఆ పుండు అనేది రాకుండా ఉంటుంది, ఇంజురీస్ తగలకుండా ఉంటుంది. ఇంట్లో కూడా ఫుట్వేర్స్ వాడుకోవాలి, స్మోకింగ్ హ్యాబిట్ స్టాప్ చేయాలి, రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అన్ని చేసుకోవాలి. డాక్టర్ గారు, పెరిఫెరల్ వీనస్ డిసీజ్ అంటే ఏమిటి? నేను ఇప్పుడు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ గురించి చెప్పాను. ఇప్పుడు పెరిఫెరల్ వీనస్ డిసీజెస్ అంటే మనకి బాడీ నుంచి చెడు రక్తంని గుండెకి తీసుకుపోయే రక్తనాళాలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది. దాంట్లో రెండు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి వారికోజ్ వెయిన్స్, ఇంకొకటి డీప్ వీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని. సో మనం ఫస్ట్ వారికోజ్ వెయిన్స్ గురించి చూద్దాం. సో వారికోజ్ వెయిన్స్ అంటే ఏమంటే పేషెంట్కి కాళ్ళలో ఉన్న నరాలు ఉబ్బిపోవడం, తర్వాత సైజ్ పెద్దదయ్యి అది డైలేటెడ్ అవ్వది అంటారు, టార్చరస్ అండ్ డైలేటెడ్ వెయిన్స్ కాళ్ళలో. సో దాని వారికోజ్ వెయిన్స్ అంటారు. సో ఎప్పుడు దీని వారికోజ్ వెయిన్స్కి సిమ్టమ్స్ ఏంటి, దానికి డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ మనం చూద్దాం. సో వారికోజ్ వెయిన్స్కి సిమ్టమ్స్, మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వారికోజ్ వెయిన్కి ఏమంటే పేషెంట్ మన దగ్గర ఎలా వస్తారంటే కాళ్ళలో నరాలు ఉబ్బిపోయింది, కాళ్ళు వాపులు ఉన్నాయి అని వస్తారు. సో బట్ వచ్చే పేషెంట్లు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్తారు. సో దాట్ ఎందుకు ఇన్ని రోజులు ఇచ్చి రాలేదు, ఎందుకంటే పేషెంట్కి దాని గురించి ప్రాపర్ అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓకే కాలు నరాలే కదా, ఉబ్బిపోయిందే కదా, ఏముంది, దీనివల్ల ఏం అవ్వదు అని ఒకటి ఉన్నారు. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, దానికే ఇది మేజర్ అవేర్నెస్. ఎందుకంటే మీరు ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే దానికి ట్రీట్మెంట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, మీకు పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతాయి. కానీ ఒకవేళ మనం లేట్గా వచ్చినప్పుడు కాళ్ళ నుంచి నరాలు ఉబ్బిపోయినది కాకుండా తొడ వరకు పోయి ఇంకా తొడలు కూడా సైజ్ పెద్దదయ్యి మల్టిపుల్ బ్రాంచెస్ అయిపోయినప్పుడు మనకి ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. సో ఫస్ట్ సిమ్టమ్ నేను చెప్పినట్టు కాలు నరాలు ఉబ్బిపోవడం, సెకండ్ కాలు వాపు. ఈ కాలు నరాలు ఉబ్బిపోవడంకు ముందే కొన్ని వాళ్ళకి కాలు వాపులు అనేది వస్తాయి. ఎప్పుడు వస్తాయి, లాంగ్ ట్రావెల్, ఎక్కువసేపు నిలబడడం వల్ల సో వాళ్ళకి కాలు వాపులు వస్తాయి అని చెప్తారు. సో మళ్ళీ వాళ్ళు పడుకున్నప్పుడు కానీ, కాలు ఎత్తులు పెట్టుకున్నప్పుడు కానీ కాలు వాపులు తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు. సో అది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ కాలు నరాలు ఉబ్బిపోవడం. మూడవది అగైన్ కాళ్ళలో పుండ్లు రావడం.
వీళ్ళకి ఎక్కడ పుండ్లు వస్తాయంటే ప్రెషర్ పాయింట్స్లో వీళ్ళకి పుండ్లు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ప్రెషర్ పాయింట్లో పుండు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా పుండు మానకుండా పోతాయి. సో ఆ పుండు మానకుండా పోయినప్పుడు అది కూడా లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ అయిపోతాయి. సో దానికి మనం థర్డ్ సిమ్టమ్. ఫోర్త్ సిమ్టమ్, కాల్ వాపు ఎక్కువ అయ్యి కాల్ కలర్ చేంజ్ అయిపోయి స్కిన్ అంతా డ్రై అయిపోతాయి. సో స్కిన్ డ్రై అయినప్పుడు అగైన్ పేషెంట్స్ ట్రై టు స్క్రాచ్, వాళ్ళకి జిల పుట్టి వాళ్ళు దాన్ని గిక్కుతారు, అప్పుడు వాళ్ళకి పుండ్లు మళ్ళీ వస్తాయి, ఆ పుండ్లు కూడా అగైన్ మానకుండా పోతాయి. ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. ఎవరికందా వస్తాయి, ఎందుకు ఈ మధ్య వారికోజ్ వెయిన్ చాలా కామన్గా అయిపోయింది ముందు రోజులు కాకుండా అంటే, పేషెంట్లకి ఫస్ట్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది వారికోజ్ వెయిన్స్కి. సో అందువల్ల వాళ్ళందరూ ప్రెసెంట్ చేసేది వెరీ లేట్ ప్రెసెంటేషన్గా వస్తారు. లేట్ ప్రెసెంటేషన్ వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. సో ట్రీట్మెంట్ అనేది లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఎవరికి కామన్గా వస్తాయి, ఎవరంతా లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో వాళ్ళకి మోస్ట్ కామన్, లైక్ డాక్టర్స్, పోలీస్ వాళ్ళు, కండక్టర్స్, టీచర్స్ అండ్ మాన్యువల్ లేబరర్స్, వీళ్ళకంతా చాలా కామన్గా వస్తుంది లాంగ్ స్టాండింగ్. ఎందుకు స్టాండింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది? ఈ నరాలతో కండిషన్ ఎలా ఉంటుందంటే, మనం కాల్ నుంచి హార్ట్కి బ్లడ్ సప్లై కింద నుంచి పంప్ చేయాలి. సో దాట్ ఈస్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ, గ్రావిటీకి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంది. సో అందువల్ల ఎక్కువసేపు నిలబడినప్పుడు గ్రావిటీ కూడా అగెయిన్స్ట్గా యాక్ట్ చేయాలి. సో దట్ విల్ గివ్ మోర్, ఎక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ వర్క్ అవ్వాలి. అప్పుడు నిలబడినప్పుడు ప్రెషర్ కాళ్ళు జాస్తి అవుతుంది. సో అందువల్ల ఇది ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి వస్తాయి. సెకండ్, ఒబిసిటీ. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అబ్డోమన్ వాల్ ఎడిమా, కడుపు చాలా పెద్దదిగా ఉండి ఆ నరాలు కింద నుంచి పైకి పోదాని కంప్రెస్ చేస్తుంది. సో ఆ కంప్రెస్ చేసినప్పుడు మనకి కింద నుంచి పైకి పోయే రక్తం తగ్గిపోతుంది. ఇంకో మోస్ట్గా ఈ వారికోజ్ వెయిన్స్ కామన్గా ఎవరికి చూడొచ్చు అంటే ప్రెగ్నెంట్ విమెన్. సో ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఫీమేల్స్కి, చాలా ఆడవాళ్ళకి కాళ్ళలో నరాలు కనపడడం, సన్నగా కనపడడం, పెద్దగా అవ్వడం, ముందు సన్నగా ఉండదు ఇప్పుడు పెద్దదవ్వడం, అలాంటిది వస్తాయి. ఎందుకంటే అగైన్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం కడుపు పెద్దదైనప్పుడు ఆ బేబీతో ఇది ప్రెషర్ పడతాయి నరాల మీద. నరాల మీద ప్రెషర్ పడినప్పుడు కాళ్ళు కింద అగైన్ ప్రెషర్ కింద ఇంక్రీస్ అవుతుంది. సో కాళ్ళు నరాలు ఉబ్బడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కొంచెం జాయిన్ అయిన ప్రొఫెషన్ ఏమంటే ఐటీ ప్రొఫెషన్. ఎందుకంటే ఐటీ ప్రొఫెషన్ వాళ్ళు ఒకే ప్లేస్లో కూర్చొని లాంగ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కంప్యూటర్ ముందు. అప్పుడు అగైన్ వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళ కాలు కింద ఉంది. సో గ్రావిటీ అగైన్ ఇస్ అగైన్ యాక్టింగ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ. సో గ్రావిటీకి అగెయిన్స్ట్గా మనం వర్క్ చేయాలి కాబట్టి అగైన్ వాళ్ళకు కూడా మనం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాగ్నోసిస్, వాళ్ళకి ఈ వారికోజ్ వెయిన్స్ వాళ్ళకి ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? డయాగ్నోసిస్ అనేది సేమ్ ముందు చెప్పినట్టు, ఆర్టీరియల్ డాప్లర్ చేసినట్టు వీళ్ళు వీనస్ డాప్లర్ అనేది చేయాలి. వీనస్ డాప్లర్లో ఏం తెలుస్తుంది మనకి, నరాలు ఎంత ఉబ్బి ఉంది, సైజ్ ఎంత పెద్దదయ్యింది అనేది ఫస్ట్ మనం నోట్ చేస్తాం. సెకండ్, ఈ కాల్ నుంచి కింద రక్తం తీసుకెళ్ళడానికి వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్లో డ్యామేజ్ ఉన్నాయా అనేది మనం చూస్తాం. సో ఇది రెండు మనం చూసి మనం డయాగ్నోసిస్ మాత్రం కాకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా దీనివల్ల మనకి వేరీ అవుతుంది. సో ఎలా వేరీ అవుతుంది? ఫస్ట్ మనకి నరాల సైజ్ మాత్రమే ఉబ్బిపోయిందంటే మనం ఇనిషియల్గా ప్రివెంటివ్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్లు, సాక్స్లు, స్టాకింగ్స్ అంటారు, స్టాకింగ్స్ వాడుకొని మనం ఇంకా అది పెద్దదవ్వకుండా మనం ట్రై చేయవచ్చు. ఒకవేళ వాల్వ్ డ్యామేజ్ కూడా అయిపోయిందంటే మనం సర్జరీ అనేదానికి తీసుకోవాలి. సో మనకి ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ అన్నప్పుడు దీంట్లో 3 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మనం టాబ్లెట్స్ అండ్ స్టాకింగ్స్. రెండవది మినిమల్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. మూడవది మేజర్ సర్జరీ. సో ఫస్ట్ ఇది స్టాకింగ్స్ ఎప్పుడు వాడతాము, ఎవరికంతా నరాలు మాత్రం సైజ్ బార్డర్ లైన్లో సైజ్ పెరిగి ఉంది, ఎర్లియర్గా కాల్ వాపులు వచ్చింది అలాంటి వాళ్ళకి మనం స్టాకింగ్స్ అండ్ టాబ్లెట్లు వాడతాం. సెకండ్, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 3 రకాలు ఉంటాయి. ఒకటి లేజర్ సర్జరీ, ఒకటి ఆర్ఎఫ్ అబ్లేషన్, మూడవది గ్లూ థెరపీ. గ్లూ థెరపీ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఉండదు. సో ఇది ఎవరికి వాడతాము, మనకి కాల్ నరాలు పెద్దదైంది ప్లస్ వాల్వ్ డ్యామేజ్ అయింది కానీ కాల్లో బయట కనిపించిన ఉబ్బిన నరాలు తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది వాడతాం. అంటే ఏమంటే చాలా చిన్న కట్, ఒక నీడిల్ పోయేలాంటి కట్ వేసుకొని మనం ఫుల్ లెంత్కి మనం సర్జరీ అంతా క్లోజ్ చేసేయవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకి వూండ్ హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, రికవరీ టైం అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇలాంటి సర్జరీస్ మన అపోలో హాస్పిటల్స్లో మనం మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేలాగా చేస్తున్నాం.
మూడు సర్జరీస్ చేస్తున్నాం, లేజర్ సర్జరీ కానీ, ఆర్ఎఫ్ అబ్లేషన్ కానీ, గ్లూ సర్జరీ కానీ, మూడు మనం మార్నింగ్ అడ్మిట్ చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తున్నాం. మూడవది ఫుల్ సర్జరీ. మేజర్ సర్జరీ ఎవరికి చేస్తాం? మేజర్ సర్జరీ ఎవరికి చేస్తామంటే, ఎప్పుడు నరాలు లాస్ట్గా పేషెంట్ ప్రెసెంట్ లేట్గా ప్రెసెంట్ అవుతున్నారు మన దగ్గర అన్నప్పుడు వాళ్ళకి నరాలు సైజు చాలా ఉబ్బిపోతాయి. సెకండ్, మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. అలా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకి లేజర్ సర్జరీ, ఆర్ఎఫ్ అబ్లేషన్, గ్లూ మనకి ఎఫెక్టివ్గా ఉండదు. సో అప్పుడు వాళ్ళకి స్ట్రిప్పింగ్ థెరపీ అనేది చేయాలి. సో అది ఏం చేస్తాం, మల్టిపుల్ కట్స్ వేసి చాలా ప్లేసెస్లో కట్ చేసి ఫుల్ నరాలని మనం సర్జరీ చేయాలి. సో అది మేజర్ సర్జరీ. ఈ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏమంటే, మేజర్ సర్జరీలో పెద్ద ప్రొసీజర్, వూండ్ హీలింగ్ టైం పడుతుంది, మళ్ళీ అగైన్ వాళ్ళకి వాళ్ళ రికవరీ టైం అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఇది మనం చూసాము. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి? సో ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ మనకి ఇంపార్టెంట్, బట్ ప్రొఫెషన్ ఉన్నా కూడా ఆ ప్రొఫెషన్ నుంచి మనం ఆ డిసీజెస్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు, కండక్టర్, డాక్టర్స్, టీచర్స్ లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు మనం ప్రివెంటివ్ స్టాకింగ్స్ అనేది వాడుకోవాలి. సెకండ్, వెన్ఎవర్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం, ఎక్కువసేపు నిలబడినప్పుడు మనం యు హ్యావ్ టు మూవ్ అలాంగ్, ఒకే ప్లేస్లో నిలబడకుండా నడవాలి. నడిచినప్పుడు మనం కాఫ్ యాక్ట్స్ అస్ అ పంప్, మన కాల్లో ఉన్న మసుల్ మనకి పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మోర్ యు వాక్ అది బాగా పంప్ చేసి మనకి బ్లడ్ని కాల్ నుంచి పైకి తీసుకెళ్తుంది. సో మనం ఏం చేయాలి, లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు, లాంగ్ సిట్టింగ్ ఉన్నప్పుడు యు హ్యావ్ టు టేక్ బ్రేక్స్, బ్రేక్ తీసుకొని మనం వాకింగ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ యు హ్యావ్ టు టేక్ అండ్ వాక్ ఫర్ 5 మినిట్స్. 5 నిమిషాలు నడిస్తే మనకి పంప్ యాక్టివ్ అవుతుంది, మనకి ఇది ఉంటుంది. సో స్టాకింగ్స్ ప్లస్ ఇంటర్మిటెంట్ వాకింగ్. థర్డ్, వెయిట్ రిడక్షన్. వెయిట్ రిడక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అబ్డోమన్ ప్రెషర్ అనేది తగ్గుతాయి. అగైన్ ప్రెగ్నెన్సీ నేను ఒకటి చెప్పాను, ఆ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ప్రివెంటివ్ స్టాకింగ్స్ అనేది వాడుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది లేటర్గా వచ్చేది తగ్గుతాయి. డాక్టర్ గారు, డీబీటీ అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏమిటి? నేను ముందు చెప్పినట్టు పెరిఫరల్ వీనస్ డిసీజెస్లో సెకండ్ టైప్ ఈ డీబీటీ. డీబీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే మన కాళ్ళలో లోపల ఉన్న నరాలు, వీనస్ నరాల్లో బ్లాక్ రావడం, రక్తం గడ్డగడ్డిపోవడం డీబీటీ అంటారు. సో ఈ డీబీటీ ఎవరికి వస్తాయి, లాంగ్ స్టాండింగ్, లాంగ్ టైం ఒకే పొజిషన్లో ఉన్నవాళ్ళు, పోస్ట్ లాంగ్ సర్జరీస్, లాంగ్ ఫ్లైట్ ట్రావెల్స్, లాంగ్ బస్ ట్రావెల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కామన్గా వస్తాయి. సో ఇది ఎలా ప్రెసెంట్ అవుతుంది, పేషెంట్ కమ్స్ విత్ ఫీవర్, సెకండ్ కాల్ వాపుతో వస్తారు. సో కాల్ వాపుతో, ఫీవర్తో వచ్చినప్పుడు అగైన్ డయాగ్నోసిస్ ఎలా చేస్తాము, మనం ఫస్ట్ హిస్టరీ నుంచి డయాగ్నోసిస్కి వస్తాం. వాళ్ళకి రీసెంట్ ఫ్లైట్ ట్రావెల్స్ ఉన్నాయా, రీసెంట్ లాంగ్ ట్రావెల్స్ ఉన్నాయా, రీసెంట్ లాంగ్ సర్జరీస్ ఉన్నాయా అని మనం కనుక్కోవాలి. సో ఆ హిస్టరీ మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో హిస్టరీ తర్వాత మనం డయాగ్నోసిస్ ఎలా తీసుకుంటామంటే, బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్. సో బ్లడ్ టెస్ట్లో మనకేం తెలుస్తుంది అంటే, బాడీతో బ్లడ్ కోగులేషన్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, అంటే బ్లడ్ గడ్డగడ్డిపోయే తన కన్సిస్టెన్సీ మనకి ఉంటుందా లేదా అని మనకి బ్లడ్ టెస్ట్లో చేసుకోవచ్చు. సెకండ్, బాడీతో ఇన్ఫెక్షన్ వచ్చే లెవెల్స్ ఎలా ఉన్నాయని బ్లడ్ టెస్ట్లో మనకు తెలుసు. అది రెండు చూసుకొని ఉందంటే నెక్స్ట్ మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసేటప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే, మనకి నరాల్లో బ్లాక్లు ఉంటాయా లేదా అని తెలుస్తుంది. ఎక్కడ నుంచి రక్తం గడ్డగడ్డిపోయిందనేది మనం చూసుకోవాలి. దీంట్లో మోస్ట్ కామన్ ఇది అండ్ కాంప్లికేషన్స్ ఏమంటే, మనకి కాళ్ళలో గడ్డగడ్డిపోయిన రక్తం మనకి కింద నుంచి నరాల ద్వారా గుండెకెళ్ళి, గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నాయి. అప్పుడు పేషెంట్కి ఆయాసం కూడా రావచ్చు. అప్పుడు మనకి ఇంకా దానికి మేజర్ సర్జరీ చేసుకోవాల్సిన లెవెల్ వస్తుంది. సో అందువల్ల మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ దీనికి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్, సో ఇది మన సింప్టమ్స్ డయాగ్నోసిస్ చూసాము. ఒకవేళ పేషెంట్కి ఊపిరితిత్తులు పోయింది, ఆయాసం వచ్చిందంటే అప్పుడు మనం సిటీ స్కాన్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సిటీ స్కాన్, పల్మనరీ యాంజియోగ్రామ్ మనం చేసుకోవాలి. సో బేసిక్గా బ్లడ్ టెస్ట్, నెక్స్ట్ లెవెల్ వీనస్ డాప్లర్, దానికి మనం దాటిపోయి కాంప్లికేషన్లో వచ్చారంటే సిటీ స్కాన్ చేసుకోవాలి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది, సో ఇనిషియల్ ట్రీట్మెంట్ మనకి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి మందులతో ట్రీట్మెంట్ చేయడం, సెకండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, థర్డ్ మేజర్ సర్జరీ. ఎవరికి ఏది చేయాలనేది చెప్తా, లాస్ట్గా ప్రివెంటివ్ ఇది ఒకటి ఉన్నాయి, అది కూడా నేను మీకు చెప్తాను. సో ఇనిషియల్ ట్రీట్మెంట్, పేషెంట్కి కాల్ వాపు,
సెగ్మెంట్ ఆఫ్ బ్లాక్ అంటే రక్తం గడ్డగడిపోయే సెగ్మెంట్ చాలా తక్కువ ఉంది, లేదు ఒక లెవెల్ వరకు ఉందన్నప్పుడు మనం మందులతో జస్ట్ టాబ్లెట్స్తో మనం స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ ఆ సెగ్మెంట్ లాంగ్ సెగ్మెంట్ బ్లాక్స్ ఎక్కువ బ్లాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐసీయు అడ్మిషన్ చేసుకొని ఇంజెక్షన్ మందులు కంటిన్యూస్గా ఇచ్చి మనం మెడిసిన్ బ్లడ్ తక్కువ బ్లడ్ పల్సపర్ లెవెల్స్ మనం ఎలా ఉందని చూసి మానిటర్ చేసుకొని మనం వాడుకోవాలి. అది సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. థర్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మినిమల్ ఇన్వేసివ్, అంటే కాళ్ళలో చిన్న ఇంజెక్షన్ వేసి దాంట్లో సిరింజ్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి మనం ఉన్న బ్లడ్ క్లాట్స్ని అన్నీ సక్ చేసి బయట తీయడం, దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. సో అది లేట్ ఉన్న దాంట్లోనే లేటెస్ట్ టెక్నాలజీ అవి. సో ఫోర్త్ ఇది ఏమంటే పేషెంట్కి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత అది ఏమంటే కాళ్ళ నుంచి ఈ రక్తం బ్లాక్ అయ్యి గుండెకి పోయి గుండె నుంచి ఊపిరితీతలకు పోతే ఆ ఊపిరితీతలో ఉన్న రక్తనాళాలంతా బ్లాక్ అయిపోతాయి. సో అప్పుడు పేషెంట్ ఆయాసంలో వెళ్ళిపోతారు, సడన్గా ఊపిరి ఆగిపోయి వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు స్కాన్ చూస్తే మనకి దాంట్లో ఫుల్గా బ్లాక్ ఉంటాయి, అప్పుడు మనం మేజర్ సర్జరీ చేసుకోవాలి, పల్మనరీ ఎంబోలెక్టమీ, అంటే గుండె ఓపెన్ చేసి ఊపిరితీతలు ఓపెన్ చేసి లోపల ఉన్న క్లాట్స్ మొత్తం మనం బయటికి తీసుకోవాలి. ఇది మేజర్ సర్జరీ. ఈ లెవెల్కి పోకముందే మనం ముందు ప్రివెన్షన్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రివెంట్ చేసుకుంటే మనకి చాలా మంచిది. కొన్ని వాళ్ళకి ఒకసారి ఇలా డీబీటీ వచ్చిందంటే రెకరెంట్గా మళ్ళీ మళ్ళీ వచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి ఒకసారి మీరు ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నారు, మీకు ఒకసారి బ్లాక్ వచ్చింది, యూఆర్ గోయింగ్ టు బీ మళ్ళీ మళ్ళీ మీరు ఫ్లైట్ ట్రావెల్ చేయబోతున్నారు, లాంగ్ ట్రావెల్ చేయబోతున్నారు, యూఆర్ మీ ప్రొఫెషన్ అలా ఉందంటే మీకు మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి ఏం చేస్తాము, ఒకవేళ సెకండ్ టైం కూడా వాళ్ళకి వచ్చిందంటే నేను చెప్పిన ఈ ఊపిరితీతలకు పోవడానికి ఉన్న బ్లాక్స్, ఊపిరితిత్తులపై బ్లాక్ అవ్వకుండా ఉండడానికి గుండెకి ఈ నరాలకి మధ్యలో ఒక ఫిల్టర్ పెడతాం. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది, ఈ రక్తం గడ్డగడిపోయి ఈ క్లాట్స్ ఊపిరితిత్తులు పోకుండా ప్రివెంట్ చేస్తుంది. సో బట్ అది అందరికీ ఫస్ట్ స్టెప్లో అది మనం ట్రీట్మెంట్గా చెయ్యము. ఫస్ట్ స్టెప్ మనం ఆల్వేస్ మనం రక్తం గడ్డగడిపోయేదాన్ని కరిగించడానికి ట్రై చేస్తాం. ఇంకో విషయం దీంట్లో ఏమంటే ఈ టాబ్లెట్లు ఈ మెడిసిన్స్ ఈ కరిగేదానికి ఇమీడియట్గా 100% కరిగిపోతుందని మనం చెప్పలేదు. ఇట్స్ అ లాంగ్ ట్రీట్మెంట్, కొంచెం లాంగ్ టైంకి తీసుకోవాలి. ఇనిషియల్ పీరియడ్లో రెస్ట్ ప్లస్ మెడికేషన్స్ తీసుకుంటే మనకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇంకా లాంగివిటీలో మనకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రాదు. సో దీనికి ప్రివెన్షన్ ఎలా చేయాలి, లాంగ్ ట్రావెల్ చేసుకున్నప్పుడు అగైన్ నేను ముందు చెప్పినట్టు లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ టేక్ అ వాక్. సో పోస్ట్ సర్జరీస్ డాక్టర్స్ ఎలాగో వాళ్ళు ప్రివెన్షన్గా మందులు అన్ని పెడతారు, వాళ్ళు చెప్పిన మనం ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే పేషెంట్లకి హిప్ సర్జరీ నీ సర్జరీ జరుగుంటాయి, డాక్టర్ ఏం చెప్తారు, యూ హ్యావ్ టు వాక్, మీరు పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత వాక్ చేయాలని చెప్తారు, కానీ మన వాళ్ళు నొప్పి ఎక్కువ ఉందని నడవడం మానేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో అదవన్నీ మనం ఫాలో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పెరిఫరల్ నాట్ ఓన్లీ డీవీటీ, పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్, పెరిఫరల్ వీనస్ డిసీజ్, వారికోస్ వెయిన్స్, డీవీటీ, ఈ మూడిట్లో మనం ప్రివెంట్